కేంద్రంలో బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ నిరంకుశ పరిపాలనలు సాగిస్తున్నాయంటూ వామపక్ష పార్టీలు నిరసన బాట పట్టాయి. ఈ మేరకు వామపక్ష విప్లవ సంఘాలు నిర్బంధ సభను హైదరాబాద్లో నిర్వహించాయి. ప్రజాస్వామ్యాన్ని కాలరాచే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని పలువురు నాయకులు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు నిర్వహించిన ఈ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు దాదాపు ప్రతిరోజు పొద్దున్న లేవగానే జయశంకర్ సార్ యాదికి వస్తాడు. అది మరీ కష్టంగా ఉంటుంది, దీర్ఘకాలికంగా నడుస్తుంది. మీరు ముళ్ళ మాటలు పోబోతున్నారు గుర్తుపెట్టుకోండి అని కూడా ఆయన హెచ్చరిక చేస్తే మేము నిజంగా కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఎంత దూరదృష్టితో ఆయన ఆలోచన చేసిండ ఇవాళ నిజంగా కూడా అట్లాంటి పరిస్థితులే మనం ఎదుర్కొంటున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చూస్తూనే ఉన్నారు, 49,000 చిల్లర 50,000 మంది కార్మికులను డిస్మిస్ చేసి పారేసిన పో అంటుండు జార్ చక్రవర్తి. మనం మరి మనం మర్చిపోయేటువంటి రీతిలో ఒక నిర్ణయాలు ప్రకటించటం, అంతేకాదు మీరు సమ్మె రద్దు చేసుకోవాల్సిందే. ఇక మీదట యూనియన్లు ఉండటానికి వీల్లేదు. రాత్రి మరోసారి అన్నారు యూనియన్లు లేని ఆర్టీసీ కావాలి. చాలామంది ఆర్టీసీ కార్మికులు కూడా పదే పదే చెప్తున్నారు నష్టాలకు మేము కారణం కాదు, వ్యవస్థ నిర్మాణంలోనే అంతర్గతంగా ఇది నష్టాలకు కారణాలు ఉన్నాయి, ఆ నిర్మాణంని సరిచేయటానికి ఏకైక మార్గం విలీనం అనేది కార్మికుల సూచన చేస్తూనే ఉన్నారు. చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కన్సెషన్ టేకప్ చేయాలి. లేబర్ డిపార్ట్మెంట్ కన్సెషన్ టేకప్ చేసింది, చేసి ఒక మీటింగ్ జరిగింది. నెక్స్ట్ కన్సిడరేషన్ పెడతా ఉన్నారు ముందు జాయింట్ మీటింగ్, ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం జాయింట్ మీటింగ్ అయిన తర్వాత కన్సిడరేషన్ టేకప్ చేయాలి. కన్సెషన్ టేకప్ చేసే లోపలనే కమిషన్స్ ఒక ఉత్తరం వచ్చింది, వాడిని మీరు చేయడానికి వీలనిపిస్తేనే ఆపిచ్చేశారు. అంటే కన్సిలేషన్ కూడా టేకప్ చేయకుండా కమిషన్స్ ఒక ఆర్డర్ ఇప్పించేశారు. అంటే లేబర్ డిపార్ట్మెంట్ చేయలేకుండా పోయింది. ఇంకా అనివార్యంగా కన్సెషన్ టేకప్ చేసి ఉంటే మీరు సమ్మెకు పోయే అవకాశం లేదు, చట్ట విరుద్ధం సమ్మె ఉండేది. ఎప్పుడైతే కన్సెషన్ లేకుండా పోయిందో కార్మికులకి ఇంకొక మార్గం ఏముంది, సమ్మెకే పోవాలి. సమ్మెకు పోయారు. సమ్మెకు పోయిన తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం సమ్మెకు పోతే చట్టబద్ధంగా రాని వాళ్ళందరూ కూడా డిస్మిసల్ కానీ లెక్కేస్తున్నాడు. అదే సెల్ఫ్ డిస్మిసల్ అని అనుకున్నాడు. ఎక్కడ యాక్ట్ ఎక్కడ లేదు ప్రపంచంలో కేసీఆర్ నస్తిత్వం తప్ప. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా బయట కనబడుతున్న ఒకే ఒక అంశం ప్రజాస్వామ్య హననం. ఈ మాత్రం పౌర హక్కులు లేకుండా, కనీస మాట్లాడే హక్కు లేకుండా సభ పెట్టుకోవడానికి, స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించడానికి, ప్రతిపక్షంగా విమర్శించడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఒక దారుణమైన రాజకీయ విధానం ఇక్కడ అమలు జరుగుతోంది. అందులో భాగమే ఈ రోజున 23 ప్రజా సంఘాలని ఇప్పటి వరకు ప్రజల్లో పనిచేస్తూ వ్యక్తులుగా వాళ్ళ భావాలు ఏమన్నా కావచ్చు, రాజకీయ సిద్ధాంతాలు ఏమన్నా కావచ్చు, ఏ వ్యక్తికైనా ఏ రాజకీయ సిద్ధాంతానైనా ఏ విధానాన్నైనా కలిగి ఉండే హక్కు, ప్రకటించే హక్కు ఉంది. అయితే అలా ప్రకటించడానికి కూడా సహించలేని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు నిషేధించినాయి. కానీ ఆ పార్టీ అభిమానులనే పేరుతో చేసే ప్రజాసంఘాన్ని కూడా నిషేధించడం అనేది